మనం చెప్పినట్టుగానే మనకి ఏదో కుకింగ్ చేసి చూపిస్తారంట జుబేదా అలీ గారు. ఏం కుకింగ్ చేస్తారు, అసలు ఎలా చేస్తారనే చూద్దాం ఇప్పుడు మనం. నేను ఈరోజు మా స్టైల్లో మా షీర్ ఖుర్మాని నీకు ఈరోజు టేస్ట్ చేయించబోతున్నాను. ఓకేనా, రెడీయా? ఎస్. యా, ఫస్ట్ షీర్ ఖుర్మా చేస్తారంట, చూద్దాం షీర్ ఖుర్మా ఎలా ఉంటుందో, ఎలా చేస్తారో. యా, ముందుగా నేను పాలని మరగబెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు ఒక బాణలి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ఓకే, నెయ్యి వేసుకొని, నెయ్యి ఆల్రెడీ కరిగించాను, నూనె అనుకుంటాను, నెయ్యి ఇది. ఓకేనా, ముందుగా జీడిపప్పుని వేయించుకుందాం. తెచ్చాను, ఫస్ట్ కాజు వేసుకున్నారు, అయిపోతుంది, ఇంకొంచెంసేపు ఉంటే మాడిపోద్ది. ఇప్పుడు బాదం పప్పు ముక్కలని ఫ్రై చేసుకుందాం. సో ఈ వెల్లాలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడతాయి కాబట్టి ఈ లోపల మనం ఒక చిన్న రాపిడ్ ఫైర్ లాంటిది వేసుకుందాం. ఓ, మిమ్మల్ని ఫ్రై చెయ్యను బట్ కొంచెం ఫాస్ట్గా మనం అది ఫ్రై అయ్యేలోపు కానిస్తుంది. యా, ఓకే. మీరు ఓటీటీ చూస్తుంటారా, అంటే లాక్డౌన్ టైంలో చాలా ఇదిగా ఉన్నాం కదా. ఎస్. సో అట్లా ఓటీటీస్ చూస్తుంటారా, ఏ మూవీస్ చూస్తుంటారు? నేను ఓటీటీలో అంటే ఎక్కువగా నేను ఓల్డ్ మూవీసే చూస్తుంటాను. నేను, నాకు చాలా ఇష్టం ఓల్డ్ మూవీస్. ఓల్డ్ అంటే మరీ ఓల్డ్ కాదు, నేను చిన్నప్పటి నుంచి వచ్చిన మూవీస్ అన్నమాట. అంటే అప్పుడు చిన్నప్పుడు చూసాను ఆ మూవీస్నే, మళ్ళీ ఈ వయసులో నెమరు వేసుకుని ఉంటాను, అప్పుడు ఆ మూవీ చూశాను కదా, ఇప్పుడు మళ్ళీ చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీలో వచ్చిన మూవీస్ని మా పిల్లలు నన్ను చూడనివ్వట్లేదు. వాళ్ళ కార్టూన్స్ అని ఇవన్నీ పెట్టేసుకుని అసలు రిమోట్ నాకు ఇవ్వట్లేదు, కాబట్టి నేను ఫోన్లోనే చూసుకుంటున్నాను. సో మీకు అలీ కాకుండా ఏ కామెడియన్ అంటే ఎక్కువ ఇష్టం? మా బ్రహ్మానందం అన్నయ్య, మీమ్స్ గాడ్ ఆయన. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? యాక్టర్ అంటే హీరోనా క్యారెక్టర్ ఆర్టిస్ట్? హీరోనే. హీరోనా? మా విజయ్ దేవరకొండ. హీరోయిన్స్ అయితే చాలా మంది ఉన్నారు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క హీరోయిన్లో ఒక్కొక్కటి నచ్చుతుంది నాకు. చెప్పండి ఎవరెవరిలో ఏమేమి నచ్చుతుంది. నాకు సమంతా స్మైలింగ్ అంటే చాలా ఇష్టం, రష్మిక బుంగమూతి అంటే ఇష్టం. యా, అంతేనా, ఇద్దరేనా? ఇంకా చాలా ఉన్నారా, ఇప్పుడు గుర్తు చేసుకొని. అంటే ఆ మూవీస్ ఏదైనా చూస్తున్నప్పుడు వాళ్ళకి క్లిప్పింగ్స్ అవి వస్తుంటాయి కదా, అప్పుడు ఆహా ఈ హీరోయిన్లో ఇది బాగుంది, ఈ నడక బాగుంది, నవ్వు బాగుంది, ఏడుపు సీన్స్ వస్తుంటే ఈ హీరోయిన్లో అలా అనుకుంటూ ఉంటాను అంతే. చెప్తే నువ్వు కింద పడిపోతావు. ఇప్పుడు రీసెంట్గా చూసిన సినిమా ఖైదీ 150. చూడలేదు, నాకు అవకాశం రాలేదు చూసేది. ఓ, మా వారికి చాలా ఇష్టం కుకింగ్ అన్నా సరే. ఇది ఇష్టం ఎప్పటి నుంచి వచ్చిందంటే లాక్డౌన్ నుండి స్టార్ట్ అయింది మా వారికి కుకింగ్ అంటే ఇష్టం. ఇప్పుడు లాక్డౌన్ అయిపోయింది కాబట్టి కుకింగ్ అంటే ఇష్టం పోయింది మా వారికి. మా వారు ఆయన కుక్ చేసిందంటే నాకు ఇష్టం కాదు, నాకు ఇష్టమైంది ఆయన కుక్ చేసిందని పెడతారు, నాకు పెడతారు. మా వారు నాకు ఏది ఇష్టమో ఆయన తెలుసుకుని అదే కుక్ చేసి ఇస్తారు నాకు. అన్నిట్లోకి ఒకటి బెస్ట్ అబ్బాయి, చాలా బాగా చేస్తారు, పైనాపిల్ ఫ్రై. ఫ్రై అంట బాగుంది, నైస్. మీ ఫేవరెట్ హాబీ ఏంటి? కుకింగ్, అది అందరికి తెలుసు. కుకింగ్ అందరికి తెలుసు కదా, ఇంకా కుకింగ్ కాకుండా సీక్రెట్ నవ్వుది ఎవరుని, నిద్ర. నాకు కాస్త టైం దొరికితే చాలు, హాయిగా అలా కళ్ళు మూసుకుంటే నిద్ర వచ్చేస్తుంది నాకు. దాని వల్ల చాలా పనులు మిస్ అయిపోతున్నాయి, పడుకోవడం వల్ల చాలా వరకు చేయలేకపోతున్నాను నేను. చాలా మందికి నిద్ర ఇలా పడుకోగానే పట్టదు, ఒక 2 hours ట్రైన్ అవ్వాలి, నిద్ర రావాలి రావాలి అనుకుంటాం. మీకు అలా పడుతుంది అంటే చాలా నిజంగా, అది నాకు చిన్నప్పటి నుంచి అది ఒక అలవాటు ఉంది, దాని వల్లనే చాలా 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 మిస్ చేసేసుకున్నాను ఆ నిద్ర వలన. ఇంతకీ నేను ఓటీటీలో మూవీస్ ఎందుకు చూడండి అనుకుంటున్నావు, నిద్ర వలన. ఆ టైం నిద్రపోతే హాయిగా ఉంటుంది. యా, ఇప్పుడు సేమే వేస్తున్నాను. సేమియాని కూడా కాస్త మనం ఇది ఆల్రెడీ మనకి ఫ్రై చేసిన సేమియాలే దొరుకుతున్నాయి, ఓన్లీ ఇప్పుడు కొద్దిగా నెయ్యి ఉంది కాబట్టి అందరూ ఇలాగ మనం
చేసుకున్నాను. ఇంకా నువ్వు సడన్గా వచ్చావు కాబట్టి మా ఇంట్లో ఏది ఉందో అది ప్రస్తుతం చేస్తున్నాను. ఇంకా ఇందులో చాలా రకాల డ్రై ఫ్రూట్స్ కలపాలి, చాలా రకాలు మొత్తం కలిపి ఒక 7-9 ఐటమ్స్ ఉంటాయి, ఓన్లీ డ్రై ఫ్రూట్సే. అవి ఏంటంటే ఒకసారి చెప్తారా? అవి సిరంజి అంటారు, అది దొరుకుతుంది ఇక్కడ. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, పిస్తా, ఖజ్జూరు, అదే డేట్స్, డ్రై డేట్స్ ముక్కలు చేసి ఇవన్నీ ఇందులో మిక్స్ చేస్తేనే ఇది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీరు మీ కుకింగ్ అంటే హాబీ అన్నారు, చాలా ఇష్టం అన్నారు. సో మీరు మీరు చాలా బాగా కుక్ చేస్తారని మేము చాలా తెలుసుకున్నాము. మీరు దమ్ బిర్యానీ ఇష్టమా, మీకు హలీం ఇష్టమా? యాక్చువల్గా నేను మటన్ చికెన్ అయితే తినను. అది చికెన్ అయితే చిన్నప్పటి నుంచి అలవాటు లేదు నాకు, ఎందుకో నాకు ఇష్టం లేక వదిలేసాను. మటన్ పెళ్ళైన తర్వాత మా బాబు పుట్టే వరకు తిన్నాను, మా బాబు పుట్టాక అది మానేశాను. ఒకేసారి నాకు ఏదో అంటారు కదా దాని మీద అయిష్టం, విరక్తిలా వచ్చేసి మానేశాను. కానీ ప్రాన్స్, ఫిష్ అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటాను, అది కూడా మంత్లో 2-3 times మాత్రమే. కాబట్టి నువ్వు చెప్పిన దాంట్లో నాకు ఆ రెండు ఇష్టం లేదు. సో మరి మీకు ఇష్టమైనది ఏంటి అంటే, ఇది కొంచెం బాగా తింటాను, ఇది ఇష్టం నాకు అని ఏమో. అదే ప్రాన్స్, ఫిష్, ఆ రెండు నాకు. కర్రీస్ కన్నా ఫ్రై ఐటమ్సే ఇష్టం ఎక్కువగా. స్వీట్స్లోకి వస్తే ఏమి ఎక్కువ? నేనైతే ఒక 2 years నుండి ఫుల్ డైట్లో ఉన్నాను కాబట్టి స్వీట్స్ అంటే మహా ఇష్టం. చాలా కష్టంగా 2 years నుండి మానేసి మధ్య మధ్యలో ఏదైనా పార్టీస్కి ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు ఏం స్వీట్ పెడితే అదే ఇష్టంగా తినేస్తాను. ఎందుకంటే నాకు ఇష్టం అని చెప్పి తినాలంటే కుదరదు, అది డైట్లో ఉన్నాను కాబట్టి. ఎప్పుడు ఏ స్వీట్ దొరికితే ఆ స్వీట్ అంతే. ఇది ఫ్రై అయిపోయింది, అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు పాలు మరిగా కదా, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరుగుతున్న పాలు వేయకదు, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా అందరూ పంచదార వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ పంచదార బాగా కరిగింది. ఇప్పుడు కరిగాక సేమియాల్ని, ఇది మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న సేమియాల్ని ఇందులో వేసుకుందాం. ఆఫ్ చేసుకొని, ఎందుకంటే ఇది చాలా సన్నమిటివి కదా, ఇవి మనకి తొందరగా ఇవి కుక్ అయిపోతాయి. అందుకని పంచదార కూడా ముందు ఎందుకు వేసాను, ఆ స్వీట్నెస్కి తొందరగా ముద్ద అవ్వదని. అందుకని ఫ్రై కూడా అలా చేసుకున్నాం అనమాట. ఇది ముందు కొంచెం పలుచగానే కనిపిస్తుంది, కాస్త చల్లారయ్యేసరికి కొంచెం గట్టిగా అయిపోతుంది. కాబట్టి మనం పలుచగా ఉంది అని అనుకోవద్దు, పలుచగానే ఉండాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. మా ఇంట్లో చాలా ఇష్టం ఇది, ఎప్పుడు చేసినా సరే చాలా ఇష్టంగా తింటారు అందరూ. మాకు బిర్యానీ వండుతున్నామంటే ఇది కంపల్సరీగా, ఇది డెజర్ట్ ఉండాల్సిందే బిర్యానీలోకి. ఇప్పుడు కాస్త ఇలైచీ పౌడర్, మరి ఎక్కువ వేయకూడదు ఇదే. ఓకే, మరి షీర్ కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు నీ నోరు నేను తీపి చేయబోతున్నాను. షీర్ కుర్మా అయిపోయింది అన్నారు కదా, సో నా దగ్గర కూడా ఇంకొకటి క్వశ్చన్ ఉంది, అది అయిపోతే అయిపోతుంది. అలీగర్ గురించి ఎవరికి తెలియని ఒక సీక్రెట్ మాకు మీరు చెప్పాలి. ఎవరికి తెలియదు, మా వారు 42 years నుండి ఇండస్ట్రీలో ఉన్నారు, అన్ని విషయాలు ఓపెన్గా మా వారివి అందరికీ తెలుసు. ఇంకా తెలియని విషయాలు ఏముంటాయి చెప్పు నువ్వు, ఇలా అడిగేసావు. తెలియని విషయం ఏదో ఒకటి ఉంటుంది కదా ఎవరి దాంట్లోనైనా, అది మాకు తెలియాలా, తెలుసుకోవాలా? మాకు తెలియాలి. సరే చెప్తాను. మీ అందరికీ మా వారు కామెడియన్గా తెలుసు, బాగా నవ్విస్తారు, బాగా ఏ విషయమైనా చాలా ఈజీగా తీసేసుకుంటారు మంచిగా అని. తెలియని విషయం ఏంటంటే మా వారు చాలా 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 సెన్సిటివ్. మా వారు సెన్సిటివ్నెస్ కూడా బయట కనపడనివ్వరు, అదొక టాలెంట్ ఉంది మా వారి దగ్గర. బాగుంది, చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. సూపర్ స్వీట్ ఉంది, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మీ ఈ షీర్ కుర్మా రెసిపీని మా ABP వ్యూవర్స్తో షేర్ చేసుకున్నందుకు. అండ్ వీ విష్ యూ అ వెరీ 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 గుడ్ లక్. మీ ఫ్యూచర్లో మీరు ఏది చేయాలన్నా కూడా చాలా హై పొజిషన్కి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.